हेलो नेनु महेश विटा प्लीज डू सब्सक्राइब टू धन्या टीवी जबरदस्त शांत कुमार धन्या टीवी नी मेरे चूँगी लाइक चेंडी शेयर चेंडी कमेंट चेंडी अंड मुख्य सब्सक्राइब चेंडी गंट कोट्टडं मर्चिपोद्दंडी बाय। मुख्य अतिथि मन जिला जॉइंट कलेक्टर गारु श्री गौतम मैडम गारु अलागे हरिशन एसपी गारु सीओ गारु जेपी सीओ गारु एमडीओ गारु एमआरओ गारु अलागे डीपीओ गारु वेदिक अलंकरिंचिन मा मार्केट कमिटी चेयरमैन मा मंडल कन्वीनर श्री कुमार रेड्डी गारु अलागे जिला रैतु सलहा मंडली चेयरमैन श्री प्रसाद रेड्डी गारु अलागे मस्तानवल्ली गारु पुल्ला रेड्डी गारु मार्जुल श्रीनिवास रेड्डी गारु
వెంకట సుబ్బయ్య గారు, అలాగే మా మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ గారు, కొండారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, రఘునాథ్ రెడ్డి గారు, చంద్రారెడ్డి గారు, కేశవరెడ్డి గారు, వేదిక అలంకరించిన మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నా ముందున్న నాయకులకు, తర్వాత ఉత్తమ వాలంటీర్స్ అందరికీ, దాదాపు 1033 మంది ఉన్నారు మన నియోజకవర్గంలో, అందరికీ పేరున నమస్కారాలు, కృతజ్ఞతలు మీ సేవకు. జగన్మోహన్ రెడ్డి గారికి, మన ముఖ్యమంత్రి గారికి ఎందుకు వచ్చిందో కానీ ఐడియా, ఇది ఇప్పుడు వచ్చింది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహాపాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్రలో అనేక సార్లు చాలా చోట్ల చెప్పడం జరిగింది, అంటే ఆయనకు ఒక విజన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మంత్రిగా పనిచేయలేదు, ముఖ్యమంత్రిగా అస్సలు పనిచేయలేదు. ఆయన కల్ల ఆ మహాపాదయాత్రలో కొన్ని కోట్లాది మంది ప్రజలు ఆయన్ను కలిశారు కాబట్టి వారి సమస్యలన్నీ వినడం జరిగింది. అందుకోసమే ఆయనకు ఇంత మంచి ఆలోచన వచ్చింది, అందుకోసమే అప్పటి నుంచి చెప్పడం మొదలుపెట్టడం జరిగింది. మీ గ్రామంలోనే 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ను పెడతాం, మీకు అన్ని సర్వీస్ చేస్తాము అని చెప్పేసి ప్రజలందరికీ ఆ రోజే వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మిమ్మల్ని అందరినీ కూడా అపాయింట్ చేసిన పరిస్థితి, అంటే గత అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన 3-4 నెలల్లోనే మిమ్మల్ని అపాయింట్ చేయడం జరిగింది. అందుకోసమే మీకు 20 నెలలు అయిపోయింది మీరు అపాయింట్ అయ్యి. సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విజన్లో ఉన్నట్టుగా మీరందరూ కూడా ఏమాత్రం ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరందరూ కూడా పనిచేస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంతోషం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రతి విషయంలోనూ మిమ్మల్ని, సచివాలయ సిబ్బందిని మిమ్మల్ని ఎప్పుడు కూడా ఆయన అభినందిస్తూనే ఉంటాడు. అంతెందుకు, నిన్ననో మొన్ననో మన నరేంద్ర మోడీ గారికి లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్లో కూడా మీ విషయమే ప్రస్తావన తీసుకురావడం జరిగింది. మా రాష్ట్రంలో ఇన్ని కరోనా వ్యాక్సిన్స్ వేయడానికి మాకు వ్యవస్థ ఉంది, వాలంటీర్ వ్యవస్థ. అందుకోసమే ఒక్కరోజే 600,000 మందికి మేము వ్యాక్సిన్ చేయగలిగినాము. సో తప్పకుండా మీకు మాకు 60 లక్షల వ్యాక్సిన్స్ ఇమ్మీడియట్గా పంపించండి అని చెప్పేసి ఆయన లెటర్ రాస్తూ మీ గురించే ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే అంత బాగా ఇమ్మర్స్ అయి పనిచేసే కార్యక్రమం అన్నమాట. ప్రభుత్వానికి, ప్రజలకు వాళ్ళని మీరే, మిగతా అధికారులు అందరూ ఉంటారు. దాంతోపాటు మీరు అతి చేరువలో, అతి దగ్గరలో ఉన్న వ్యవస్థ మీది. అన్ని రకాలైన ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలన్నీ, ఎందుకంటే ఏం ఆటంకం లేకోకుండా వాళ్ళ ఇంటింటికి వెళ్ళి పరిష్కరించడంలో మేము ఎంతో ముందుంజలో ఉంటామని కోరుకుంటున్నాను. మా అంటే మాకు ఇచ్చినటువంటి రేషన్ కార్డులను 10 రోజుల్లో, రేషన్ కార్డులను 21 రోజుల్లో, పెన్షన్ కార్డులను 90 రోజుల్లో ఇంటింటి పట్టాలను పంచడంలో ఎంతో ఆనందకరంగా ఉంది మాకు. అలాగే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు భారతదేశ స్వరాజ్యాన్ని అంతా ఫస్ట్ మహాత్మా గాంధీ కలలుగా ఉన్న స్వరాజ్యం ఇది, కానీ దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
ఈ స్వరాజ్యాన్ని ఇంకా ముందంజలో నిలుపుతూ ఉన్నారని కోరుకుంటున్నాను. వాలంటీర్ వ్యవస్థ ఆగస్టు 15, 2019 స్థాపించబడి 20 నెలలు పూర్తయింది. ప్రతి ఒక్క సంక్షేమ పథకం కుల మత రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క కుటుంబం లబ్ధి పొందడం కోసం వాలంటీర్ వ్యవస్థని మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. అందులో నేను ఒక వాలంటీర్గా చాలా గర్వపడుతున్నాను. అలాగే కరోనా టైంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కరోనా బారిన పడిన ప్రతి ఒక్కరికి సేవలు వాళ్ళకి సకాలంలో వైద్యం అందేలాగా చేసిన మన సీఎం గారికి నా తరఫున కృతజ్ఞతలు. రేషన్, పింఛన్ ప్రతి ఒక్క పని నా పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను సంపూర్ణంగా చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. నేను చేసే ప్రతి పనిలో నాకు తోడుగున్న మా సచివాలయం సార్స్ అండ్ మేడమ్స్కి మరియు నాతోటి వాలంటీర్స్ అందరికీ నా హృదయపూర్వక థ్యాంక్స్. ఆల్ ఆఫ్ యూ వాలంటీర్గా నేను ఇంకా మరెన్నో పనులు చేయాలని నా పరిధిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి సేవలు అందించాలని కోరుకుంటున్నాను. అలాగే మేము మొదట్లో వాలంటీర్గా అపాయింట్ అయిన కొత్తలో మా గైడ్లైన్స్ ఇచ్చిన రమాదేవి మేడం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్స్ టు ఆల్.